వృషిక రాశి వారికి ఆగస్టు 15 నుండి ఆగస్టు 31 వరకు ఏ విధంగా ఉందని విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నప్పుడు, వృషిక రాశికి ధనస్థానంలో శని, వ్యయంలో గురుడు. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే తృతీయ స్థానంలో కుజుడు, కేతు ఉన్నాడు. అక్కడ చూసుకుంటే మనకంటే శుక్రుడు అనేవాడు లాభస్థానంలో కనిపిస్తాడు. లాభంలో శుక్రుడు ఉన్నాడు. నీచము ప్లస్ లాభము రెండు రకాలుగా ఉన్నాడు. అంటే నీచత్వం పొందాడు, లాభంలో కూడా ఉన్నాడు. అంటే ఇక్కడ శుక్రుడు రెండు రకాలుగా పనిచేస్తున్నాడు. అక్కడ లాభంలో ఉండడం వల్ల ఒక అడ్వాంటేజ్ అనమాట. ఎటువంటి దృష్టి లేదు, ఎటువంటి శుభ దృష్టి లేదు, ఎందుకంటే గురుడు పక్కనే ఉన్నాడు. శుభదృష్టి లేదు అక్కడ శుక్రుడి మీద. సో ఇది ఎప్పటికైనా కన్యారాశుల్లో శుక్రుడు అనేది అన్ని రాశుల వాళ్ళు కూడా ఎక్కడో ఒక చోట చిన్న ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కానీ ఇక్కడ లాభంలో ఉన్నాడు, వృశ్చికానికి లాభంలో ఉన్నాడు కాబట్టి స్త్రీ మూలకంగా లాభమే జరుగుతుంది, మంచే జరుగుతుంది. చూడండి ఎంత చమత్కారం. అదే రాశిలో ఉన్నందుకు మిగిలిన రాశి వాళ్ళందరికీ ఇబ్బంది పెడుతున్నా, తులారాశి వారికి, వృశ్చిక రాశి వారికి మాత్రం డెఫినెట్గా ఎంతో కొంత మేలే జరుగుతుంది. మనం చెప్తున్న స్త్రీ మూలక ధనలాభం అంటుంటుంటాం. అలాగేంటంటే కొంతవరకు వాళ్ళకి కలిసి వచ్చే అవకాశం అంశాలు కనబడుతుంటాయి. ఇంట్లో అమ్మ ఉంది, ఎదురొచ్చింది, ఏదో ఇచ్చిద్దామని ఫలితం కనబడటం. ఇంటి ఇల్లాలు, ఎదురొచ్చింది, ఏదో ఇచ్చింది ఫలితం కనబడుతుంది. ఆడపిల్ల ఇంట్లో ఉన్నారు, వాళ్ళ చేతితో తీసుకున్న వస్తువులను 10 రూపాయలు వస్తు తీసుకుంటే 100 రూపాయలు అవ్వడం. ఇలాగా ఈ వృషిక రాశి వారి స్త్రీ మూలకంగా ధనలాభం కలిగేదే తప్ప నష్టం జరిగే అవకాశం కనిపించట్లేదు. తర్వాత వ్యాపార వ్యవహారాలకు వచ్చినప్పుడు రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్, ఐరన్, లఘు పరిశ్రమలు, తర్వాత సివిల్ వర్క్స్ చేసే వాళ్ళకి, వాటరు, సోలార్ సిస్టమ్ సంబంధించినవి, విత్తనాలకు సంబంధించినవి, ఇటువంటి వ్యాపారాలు చేసే వాళ్ళందరూ కూడా ఆర్థికంగా మంచి బలాన్ని వచ్చే అవకాశం ఉంది, లాభాలు వచ్చే అవకాశం 15 రోజులు బాగా కనిపిస్తుంటాయి. ఇది కాకుండా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రన్ చేసేవాళ్ళు కూడా లాభదాయకం కనిపిస్తుంది. కొంత ప్రయాణాల్లో అలసట, కొంచెం నీరసం వచ్చే అవకాశం ఉంది. కానీ వీళ్ళు చేసుకోవాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడము, అభిషేకం చేయడం వలన, మూడో ఇంట్లో ఉన్న కుజుడు యొక్క ప్రభావం వలన మంచి ఫలితం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నించండి. కన్స్ట్రక్షన్, ఇల్లు పెండింగ్లో ఉన్న ఇళ్ళు కంప్లీట్ చేయడం అవుతుంది. ఇంటి కోసం, లోన్ కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమయ్యే అవకాశం ఉంటుంది. ఈ విధంగా చెప్పకుండా భూమికి సంబంధించిన ఏం పని చేసినా సక్సెస్ అవ్వడానికి మంచి తరుణం ఆరంభమైంది. కాబట్టి చక్కగా చేసుకుంటే వెళ్ళండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభమియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, కాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.